మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పరిచయం అవసరం లేని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు నూతన రాగాల సృష్టికర్త తిల్లానాల రచయిత సంగీతాచార్యుడు కీర్తనల రచయిత సినీనటుడు సినీ సంగీత దర్శకుడు సినీ నేపథ్య గాయకుడు ఈ జాబితా ఇలా పెరుగుతూనే ఉంటుందండి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి మాట్లాడడం అంటే కొండని అద్దంలో చూపించే ప్రయత్నం ఏడున్నర దశాబ్దాలు పైగా సాగిన వారి స్వర సంగీత ప్రస్థానంలో అసంఖ్యాకమైన ప్రత్యేక ఘట్టాలున్నాయి ఎన్నిసార్లు విన్నా మళ్ళా వినాలనిపించే ఆసక్తికరమైన ఉదంతాలున్నాయి ఆయన గాత్రం ఎంత మధురమో ఆయన సంభాషణలు కూడా అంత సుమధురం అని వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా చెప్తుంటారు ఎవరు ఎంతసేపు బాలమురళీకృష్ణగారి గురించి చెప్పినా ఇంకా ఎంతో మిగిలి ఉండే విశిష్ట సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఈ కార్యక్రమాన్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి ప్రత్యేక కార్యక్రమం అనడం లేదండి గంటలు మాట్లాడినా మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి స్వరప్రస్థానానికి న్యాయం చేకూర్చడం అసాధ్యమైన పని నేను ప్రసారం చేసిన పన్నెండు వందల పైగా కార్యక్రమాల్లో ఇంకా కొనసాగుతున్న ఈ కార్యక్రమ పరంపరలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించిన చిరు కార్యక్రమమైన ఉండాలి అన్న ఉద్దేశంతో వారి గురించి చాలామందికి తెలిసిన విషయాల్నే మరొకసారి గుర్తు తెచ్చుకునేందుకు నేను చేస్తున్న అతి చిన్న ప్రయత్నం మాత్రమే ఈ కార్యక్రమం మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గురించి వారి సంగీతం గురించీ వారి ప్రజ్ఞా పాటవాల గురించీ కూలంకషంగా తెలిసిన విజ్ఞులు చాలామంది ఉన్నారు అన్న విషయం నాకు తెలుసు నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో ఎక్కడన్నా పొరపాట్లు దొర్లితే వారందరూ పెద్ద మనసుతో మన్నించి సవరణలు తెలియచేస్తే సంతోషిస్తాను సాధారణంగా మన కార్యక్రమాల్లో పరిచయం చేసుకునే ఏ ప్రముఖుల గురించైనా ఉపోద్ఘాతం అనే అంశం ఉంటుంది కదా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి ఉపోద్ఘాతం అంటే అంత సమంజసంగా ఉండదు కాబట్టి వారి స్వరప్రస్థానంలోని కొన్ని మైలురాళ్లను గుర్తుచేసుకుని ఆ తరువాత వారి జీవనరేఖల గురించి తెలుసుకుందాం మంగళంపల్లి మురళీకృష్ణ అనబడే పది సంవత్సరాల బాలుడు బెజవాడలో తన మొట్టమొదటి గాత్ర సంగీత కచేరీతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి బాలమురళీకృష్ణగా ప్రశంసలందుకుంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనే ప్రపంచ ప్రసిద్ధ వాగ్గేయకారుడు కర్ణాటక స్వరసాహిత్యంలో మకుటమున్న మహారాజు తన ఎనభై ఐదున్నర సంవత్సరాల వయసులో అనకాపల్లిలో చిట్టచివరి కచేరీ చేశారు అంత చిన్న వయసులోనే సంగీత కళలో తమ ప్రతిభను ప్రదర్శించిన గాయకులు చాలామంది ఉన్నారు వయోవృద్ధులయ్యాక కూడా కచేరీలు చేసిన గానకళాకోవిధులు ఉండొచ్చు కాని అతిపిన్న వయసులో ప్రారంభించి జీవితపు చరమాంకం దాకా సుమారు డెబ్భై ఆరు సంవత్సరాలు సంగీతమే శ్వాసగా జీవించిన కళాకారులు ఎంతమంది ఉన్నారో తెలియదు కాని వాళ్లందరిలోనూ ప్రథమ పంక్తిలో పరిగణించదగిన ప్రముఖులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పదకొండు సంవత్సరాల వయసులో తిరువయ్యూర్లో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో సంగీత కచేరీ చేసి నిర్వాహకులైన బెంగుళూరు నాగరత్నమ్మగారితో ఈ బాల మేధావి సాక్షాత్తు త్యాగరాజుల అవతారం అని ప్రశంసలందుకున్న సంగీత సరస్వతీ మానసపుత్రులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పన్నెండు సంవత్సరాల వయసులోనే ఆంధ్రదేశమంతా పర్యటించి నెలకీ డజను పైగా కచేరీలు చేసేంతటి ప్రాచుర్యం పొందిన చైల్డ్ ప్రోడజీ బాల మేధావి మంగళంపల్లి బాలమురళికృష్ణగారు పదిహేను సంవత్సరాల వయసునుంచే గానకచేరీల్లో అప్పటికప్పుడు సొంతంగా పల్లవి అల్లుకుని తాళబద్ధంగా పాడడం అనే ప్రయోగాలు చెయ్యడం బాలమురళీకృష్ణగారికే సాధ్యపడింది ఆ ప్రజ్ఞను గమనించిన విశ్వనాథ సత్యనారాయణగారు బాలమురళీకృష్ణగారిలోని ఆ కళను గురించి ఆ సంబోధనలయందు మధుర శబ్దజాలముపయోగించుటకూడా కవితాశక్తి కాదనుటకు వీలులేదు అన్నారు అంటే ఆయన వ్రాసింది కవితాశక్తే అని ఆరో తరగతిలోనే పాఠశాల చదువు ఆపేసిన పద్దెనిమిదేళ్ల వయసులోనే నాలుగు వందల ముప్పై బాణేలతో డెబ్భై రెండు మేళకర్త రాగాల్లో ఒక్కొక్క రాగానికీ ఒక్కొక్క కృతి చొప్పున సమకూర్చుతూ జనకరాగమంజరిని రచించారు కర్ణాటక సంగీతంలో కీర్తి ప్రతిష్టలు ఆర్జించడంలో ఆరోహణే తప్ప అవరోహణ ఎరుగని ప్రయోగాలకు వెరవని వివాదాలకు వెన్నుచూపని తిరుగులేని కళాకారుడు బాలమురళీకృష్ణ కృష్ణగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైన ముఖ్యమంత్రితో ఢీ అంటే ఢీ అని ఆయనచేతనే మళ్లీ సన్మానం చేయించుకోగలిగారు బాలమురళీకృష్ణ గారికున్న బిరుదులు వారందుకున్న సన్మానాలు సత్కారాలు పురస్కారాలు జాబితా తయారు చేస్తే కొన్ని పేజీలవుతాయండి కర్ణాటక సంగీత విద్వాంసుల్లో పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అన్న మూడు జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక కళాకారుడు బాలమురళీకృష్ణ గారు కేవలం సంగీతంలోనే కాదు వయోలిన్ వయోలా మృదంగం లాంటి వాయిద్యాల మీద కూడా సాధికారత సంపాదించిన ప్రత్యేకత మంగళంపల్లి బాలమురళి కృష్ణగారిది వయోలా వాయించిన తొలి గాత్ర సంగీత విద్వాంసుణ్ణి నేనే అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు ఆయన స్వర రచనలు కేవలం తెలుగు భాషకే పరిమితం కాలేదు కన్నడ సంస్కృత తమిళ మలయాళ బెంగాలీ పంజాబీ భాషల్లో కూడా ఆయన స్వర రచనలు చేశారు అని రికార్డుల్లో నమోదు చేయబడి ఉంది శాస్త్రీయ సంగీత రంగంలో ఎదురులేని కళాకారుడుగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తున్న సంవత్సరాల్లోనే సమాంతరంగా రంగంలో కూడా విశిష్టమైన కృషి చేసిన కళాకారుల్లో మొదటివారు మంగళంపల్లి బాలమురళి గారు సుమారు యాభై సంవత్సరాల వ్యవధిలో డెబ్భై పైగా సినిమాల్లో గాయకుడిగా సంగీతదర్శకుడిగా నటుడిగా సినీరంగంలో నిలిచారు గెలిచారు బాలమురళీకృష్ణ కృష్ణగారు వాటిల్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ సంస్కృత భాషల చిత్రాలుండడం గమనించదగ్గ విశేషం మలయాళ చిత్రంలో హిందీ పాట పాడిన గాయకుడు బాలమురళీకృష్ణ గారే సినీ సంగీతానికి కూడా ఉత్తమ గాయకుడు ఉత్తమ సంగీత దర్శకుడు లాంటి జాతీయ రాష్ట్రీయ పురస్కారాలు అందుకున్న ఏకైక కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ గారు ఈ జాబితా కూడా ఇలా మరికొన్ని యాభై అరవై అంశాల వరకు పొడిగించవచ్చు ఈ జాబితాని ఇక్కడ ఆపి ఈనాటి కార్యక్రమంలోని ప్రధాన అంశమైన మంగళంపల్లి జీవన జీవనరేఖల్లోకి వెళదాం ముందుగా ఇప్పుడు నేను మీకు వినిపించబోయే సమాచారాన్ని ఎక్కడెక్కడ్నుంచి సేకరించానో చెప్తాను బాలమురళీకృష్ణగారే స్వయంగా పత్రికలకిచ్చిన ఇంటర్వ్యూలు పద్నాలుగు పదిహేను వరకు లభించాయి వాటిల్లో నుంచి కొన్ని అంశాలు తీసుకున్నాను బాలమురళీకృష్ణ కృష్ణగారి బాబాయి గోపాలంగారు ఆ అబ్బాయి మంగళంపల్లి సూర్యనారాయణ గారు వ్రాసిన పంతొమ్మిది వందల ఒకటిలో ప్రచురితమైన బాలమురళీకృష్ణగారి గారి జీవిత చరిత్రాత్మక నవల సప్తస్వరాలు దాంట్లో బాలమురళీకృష్ణగారి బాల్యం గురించిన సాధికారికమైన సమాచారం చాలా ఉంది బాలమురళీకృష్ణగారి నాన్నగారు అంటే ఆ పుస్తక రచయిత పెదనాన్నగారు స్వయంగా అందించిన ఉత్తరాలు రికార్డులు ఆ పుస్తకంలో ఉన్నాయి తేదీలు ప్రదేశాల ఖచ్చితత్వానికి ఈ పుస్తకాన్ని నేను ప్రథమ ప్రమాణంగా తీసుకున్నాను ఆ పుస్తక రచయిత సూర్యనారాయణ గారు కంటే పెద్దవారు అన్నయ్య వరసౌతారు ఇంకా వి బందాగారు రెండువేల మూడులో ప్రచురించిన మాధురి అనే గారి సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర కూడా చదివాను ఇందులోని కొంత సమాచారం సప్తస్వరాల పుస్తకములో ఉన్నదే ఇంకా గారికి ఎనభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రెండువేల పదిలో ప్రచురించబడిన మధుమురళి అనే అభినందన సంచికలో పలువురు ప్రముఖులు వ్రాసిన కూడా పరిశీలించాను బాలమురళీకృష్ణ పరమపదించినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా సేకరించాను వీటన్నింటినుంచీ తీసుకున్న అవసరమైనంత సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆయా రచయితలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఇప్పుడు వివరాల్లోకి వెళదాం బాలమురళీకృష్ణగారికి సంగీతం పట్ల ఆసక్తి అనేది అమ్మా నాన్నల దగ్గర్నుంచే వారసత్వంగా వచ్చింది అని చెప్పుకోవచ్చండి వారి అమ్మగారు సూర్యకాంతమ్మగారు వీణ వాయించడంలో నేర్పరి వాళ్ల నాన్నగారు పట్టాభిరామయ్య గారు కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు సంగీతం పాఠాలు చెబుతూ ఉండేవాళ్లు అయితే ఆయన అంటే బాలమురళీకృష్ణగారి నాన్నగారు సంగీత పాఠాలు చెప్పే గురువు కావడం వెనకాల చాలా పెద్ద ఉంది క్లుప్తంగా చెప్తాను వారి స్వగ్రామం అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని అంతర్వేదిపాలెం పట్టాభిరామయ్య గారు జన్మించింది పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆయన అన్నదమ్ములు అక్కాచెల్లుళ్ళు అంతా కలిసి పదమూడు మంది చిన్నప్పటినుంచి పట్టాభిరామయ్య గారికి ఏ పనిమీద కుదురుండేది కాదు స్థిరత్వం ఉండేది కాదు వేదాధ్యయనానికి పంపిస్తే రెండు మూడు నెలలకే తిరిగొచ్చేశారు చిన్నతనంలో తనే సంగీత పాఠాలు నేర్చుకుంటాను అని ఇల్లు వదిలి ఎలమంచిలికి వెళ్లారు అక్కడ ఒక తమిళ అయ్యరుగారి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి శిష్యుడిగా చేరారు ఒకరోజు ఉన్నట్టుండి ఆ తమిళ అయ్యరు ఎవరికీ చెప్పకుండా తన సొంత ఊరు పక్షితీర్థం వెళుతుంటే పది పన్నెండు సంవత్సరాల వయసున్న పట్టాభిరామయ్య ఆయనతో వెళ్ళిపోయాడు తీరా అక్కడికి వెళ్ళాక ఆ అయ్యరు ఒక క్రిమినల్ కేసులో నేరస్థుడనీ అది తప్పించుకోడానికి ఆంధ్రదేశానికి వచ్చాడనీ తెలిసింది మళ్లీ తిరిగి ఇంటికి చేరుకున్నారు పట్టాభిరామయ్య ఇంట్లో వాళ్లందరికీ అసలీ కుర్రాడు ఏమవుతాడా అని బెంగగా ఉండేది మిగతా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు స్థిరంగా ఏదో ఒక వృత్తిలో స్థిరపడుతుంటే పట్టాభిరామయ్య మాత్రం పదహారు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేదాకా అక్కడికీ ఇక్కడికీ తిరగడమే తప్ప ఇతమెధంగా ఇది నేర్చుకుంటాను అని నిర్ణయించుకోలేదు నాన్నగారు చనిపోయాక ఆ కుర్రాడి బాధ్యత ఆయన అక్కగారి భర్త తీసుకుని పెదకళ్లేపల్లి వాస్తవ్యులు అప్పటికి బందర్లో నివసిస్తున్న సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ కోసం చేర్పించారు అక్కణ్నుంచి పట్టాభిరామయ్య గారి జీవితం ఒక మలుపు తిరిగింది ఒక ధ్యేయం అంటూ ఏర్పడింది సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారి గురువు మానాంబుచావడి వెంకటసుబ్బయ్య ఆయన త్యాగరాజుగారి ప్రథమ శిష్యుడు దక్షిణామూర్తి శాస్త్రిగారి దగ్గర గాత్ర సంగీతంతో పాటు వీణ వయోలిన్ వేణువు లాంటి వైద్యాలను కూడా నేర్చుకున్నారు పట్టాభిరామయ్య గారు దక్షిణామూర్తిగారి అన్నయ్య గారబ్బాయి గంగాధర శాస్త్రిగారి ప్రోత్సాహంతో బందర్ నుంచి బెజవాడొచ్చారు పంతొమ్మిది వందల పదహారు పదిహేడు ఆ ప్రాంతాల్లో అంటే ఆయనకు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అక్కడ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర కొంతకాలం సంగీత పాఠాలు నేర్చుకుని ఆ తర్వాత సొంతంగా తానే విద్యార్థులకు సంగీతం నేర్పడం ప్రారంభించారు ఇదండి బాలమురళీకృష్ణగారి నాన్నగారు సంగీతం మాస్టారు అవడం వెనకాల ఉంది ఆ రోజుల్లో చాలా చిన్న వయసులోనే వివాహాలయ్యేవి కాని పట్టాభిరామయ్య గారు పదిహేడు సంవత్సరాలు వయసు వచ్చేదాకా కుదురు లేకుండా తిరుగుతుండడంతో పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు జీవితంలో కాస్త స్థిరపడ్డాక ఆయనకు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వివాహమయ్యింది వధూ పేరు సూర్యాకాంతమ్మ రాజోలు తాలూకా గుడిమెల్లంకకు చెందిన ప్రయాగ ప్రయాగరంగయ్యగారమ్మాయి ఈ రంగయ్య గారు కూడా సంగీతంలో నిష్ణాతులే అందుకే వయసులో చాలా వ్యత్యాసమున్నప్పటికీ పట్టాభిరామయ్య గారికిచ్చి తన కూతురికి వివాహం చేశారు పెళ్లయ్యేటప్పటికీ సూర్యకాంతమ్మగారి వయసు కేవలం ఎనిమిదేళ్లు ఆ తర్వాత ఎనిమిదేళ్లకే అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కాపురానికొచ్చారు అప్పటికే ఆమె సంస్కృతాంధ్ర భాషలు నేర్చుకున్నారు సంగీతం పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది ఆమె ఆసక్తిని గమనించి భర్త పట్టాభిరామయ్య గారు ఒక వీణను తీసుకొచ్చి భార్యకు సంగీత పాఠాలు బోధించడం మొదలుపెట్టారు కొద్ది నెలల్లోనే సూర్యకాంతమ్మగారు వీణావాదనలో ప్రావీణ్యతను సంపాదించడమే కాక కచేరీలు చేసే స్థాయికి కూడా ఎదిగారు భర్త నేర్పే పాఠాలు వింటూ తాను కూడా సాధన చేసేవారు దేశభక్తి గీతాలు ఎక్కువగా ఆలపిస్తూ ఉండేవారు కాపురానికొచ్చిన నాలుగేళ్లకు పందొమ్మిది వందల ఇరవై తొమ్మిది చివర్లో గర్భం దాల్చారు సూర్యకాంతంగారు అప్పటికీ వాళ్ల అమ్మానాన్నగారులు శంకరగుప్తంలో ఉంటున్నారు ప్రసవానికి పుట్టింటికి వెళ్లినప్పుడు తనతో పాటుగా వీణనుకూడా తీసుకెళ్లారు నెలలు నిండిన సమయంలో విశ్రాంతి కావాలి అని డాక్టర్లు చెప్పినప్పటికీ వినకుండా వీణ సాధన చేస్తూ ఉండేవాళ్లు పుట్టబోయే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే తల్లి వీణానాదాన్ని తండ్రి చెప్పే సంగీత సంగీతపాఠాల్నీ వింటూ ఉండివుండాలి పంతొమ్మిది వందల ముప్పై జులై ఆరున మగబిడ్డ పుట్టాడు పుట్టిన రెండు మూడు రోజుల్నుంచే పసిబిడ్డను ముద్దాడుతూ చెవిదగ్గర పాటలు పాడుతూ ఉండేవాళ్లట తల్లి సూర్యాకాంతమ్మగారు దురదృష్టవశాత్తూ బిడ్డకు ఇంకా పేరుకూడా పెట్టకుండానే ఆ కుర్రాడి పదహారవ రోజున అనారోగ్యంతో కన్నుమూశారు సూర్యాకాంతమ్మగారు ఆ బిడ్డే ఈనాటి మన కథానాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు చనిపోయే సమయానికి ఆమె వయసు కేవలం ఇరవై సంవత్సరాలు పట్టాభిరామయ్య గారికి లోకమంతా శూన్యమైపోయింది తల్లిని పొట్టన పెట్టుకున్న దురదృష్టవంతుడు అన్నారు కొంతమంది ఇంత పసిగుడ్డు బతికి బట్టకడతాడా అన్నారు మరికొంతమంది సూర్యాకాంతమ్మగారి అక్కగారు సుబ్బమ్మగారు బాల్యవితంతువు ఆమె పసిబిడ్డ సంరక్షణ బాధ్యత తీసుకున్నారు సూర్యాకాంతంగారు ప్రసవానికి ముందు అక్కగారితో చెప్పారట అక్కా ఓ సంవత్సరం అయ్యాక పిల్లవాణ్ణి మీ దగ్గరకు పంపిస్తాను నా సంగీత సాధన పూర్తయ్యే వరకు అని ఆమె మాటలు నిజమవుతూ సంవత్సరం వరకు ఆగే అవసరం లేకుండా పదహారవ రోజునుంచే ఆ పసివాడికి తల్లి కాని తల్లి అయ్యారు పెద్దమ్మ సుబ్బమ్మగారు పట్టాభిరామయ్య గారిని మళ్లీ చేసుకోమన్నారు కాని అప్పటికే ఆయనకు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను నా బిడ్డే నాకు ప్రపంచం వాణ్ణి సంగీత సామ్రాట్టుగా తీర్చిదిద్దుతాను అని నిశ్చయించుకున్నారు తండ్రి పట్టాభిరామయ్య గారు రెండు మూడు నెలలయ్యాక పసివాడికి దూరంగా ఉండలేను దయచేసి మీరు కూడా బెజవాడరండి అని వదినగారిని అభ్యర్థించారు వదిన సుబ్బమ్మగారిని తల్లిలాగా గౌరవిస్తుండేవాళ్లు పట్టాభిరామయ్య గారు పట్టాభిరామయ్య గారికి వేణు అంటే చాలా ఇష్టం అందుకే పిల్లవాణ్ణి మురళి అని పిలుచుకుంటుండేవాళ్లు పెద్దమ్మ సుబ్బమ్మగారేమో కృష్ణ అంటుండేవాళ్లు అట్లా ఆయన పేరు మురళీ కృష్ణ అయ్యింది అందరు పిల్లలకు జరిగినట్లుగా బారసాల నామకరణ మహోత్సవం లాంటివేమీ జరగలేదు ఆర్థికంగా పట్టాభిరామయ్య గారి పరిస్థితి బాగానే ఉండేది కొంతమంది శిష్యులు ఇంటికొచ్చి పాఠాలు చెప్పించుకుంటే మరికొంతమందికి వాళ్ళింటికి వెళ్ళి సంగీత పాఠాలు చెప్తుండేవాడు ఆయన అట్లా శిష్యుల ఇంటికి వెళ్లినప్పుడు తన సైకిల్కి బుట్ట కట్టుకుని దాన్లో ఒకటి రెండేళ్ల మురళీకృష్ణ అనే పిల్లవాడిని కూర్చోబెట్టుకుని తీసుకెళ్లేవాడు ఆయన సంగీత పాఠాలు చెప్తుంటే ఆ ఇంట్లో వాళ్లు మురళీకృష్ణను ఆడిస్తుండేవాళ్లు వాళ్ల ఆటలకంటే ఆ పిల్లవాడికి తండ్రి నేర్పే సంగీత పాఠాలే ఎక్కువగా ఆకర్షించేవి ఆటల జోలికి పోకుండా బుద్ధిమంతుడ్లాగా తండ్రి పక్కన కూర్చునేవాడు ఇంటివద్ద కూడా బొమ్మలు ఎన్నున్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా పరికరాల దగ్గరికెళ్ళి వాటిని వాయించడానికి ప్రయత్నం చేస్తుండేవాడు ఇంకా ఆ కుర్రాడు అన్నం తిన్నంతసేపు పట్టాభిరామయ్య గారి శిష్యులు ఎవరో ఒకరు శాస్త్రీయ కీర్తనలు పాడుతూ ఉండాల్సిందే ఆ కీర్తనలు వింటుంటే తప్ప అన్నం తినేవాడు కాదు ఆ చిన్నపిల్లవాడు బాలమురళీకృష్ణగారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు చిన్నప్పట్నుంచి సంగీతం అనేది నాకు అలవోకగా పట్టుబడింది పెద్దగా ప్రయత్నం చెయ్యలేదు పాడాలనిపించింది పాడేశాను ఇంట్లో సంగీత పరికరాలు నాన్నగారు వాయిస్తుంటే చూసి నేర్చుకున్నానంతే ఒకసారి నాన్నగారు ఊరు వెళ్ళినప్పుడు వయలిన్ తీసుకుని వాయించేశాను ఆయన ఇంటికి రాగానే విషయం తెలుసుకుని ఎదీ వయలిన్ వాయించి చూద్దాం అన్నారు ఏ గీతం వాయించమంటావు అని అడిగానట అని ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం గాత్ర సంగీతంతో మురళీకృష్ణ మురళీకృష్ణగారు అనేక సంగీత వాయిద్యాల మీద సాధికారత సంపాదించినప్పటికీ నాన్నగారు వీణా వేణువు ఈ రెండింటి జోలికి వెళ్లనివ్వలేదట కారణమేమిటంటే వేణువు వాయిస్తే గాత్రం దెబ్బతింటుందని వీణా అనేది తల్లి సూర్యాకాంతమ్మగారికి గుర్తుగా మిగిలిపోవాలని ఐదేళ్ల వయసు రాగానే కొడుకుని పక్క వీధిలోని ప్రాథమిక పాఠశాలకు పంపించారు మొదటి రోజు అంత బలహీనంగా ఉన్న మురళీకృష్ణను ఎత్తుకుని వాళ్ల నాన్నగారు స్కూలుకి తీసుకొస్తుంటే మాస్టార్లందరూ ఆశ్చర్యపోయారట అసలే కుర్రాడు రోజూ స్కూలుకి రాగలడా అని చూడ్డానికి అర్భకంగా అనిపించినా ఒకసారి మాట్లాడ్డం మొదలు పెడితే మిగతా పిల్లలంతా ఆ బాలుడి చుట్టూరత చేరాల్సిందే అంత ఆకర్షణ శక్తి ఉండేది అతడు చెప్పే కబుర్లలో అంత చిన్న నుంచే కేవలం వినడంతోనే పాఠాలన్నీ గుర్తుపెట్టుకునేవాడు ఇంటికొచ్చాక పుస్తకాలు పక్కన పడేసి నాన్నగారి దగ్గర సంగీత పాఠాలు వినడం నేర్చుకోవడమే ఇష్టంగా ఉండేది అయినా క్లాసులో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉండేవాడు సంగీతం మాస్టారబ్బాయే అని తెలిసి స్కూల్లో ఏ సందర్భం వచ్చినా అతనితో పాటలు పాడిస్తుండేవాళ్లు ఒకరోజు స్కూళ్ల ఇన్స్పెక్టర్ సమక్షంలో పాటలు పాడిస్తే ఆయన మురళీకృష్ణ ఇల్లు కనుక్కుంటూ వెళ్లి పట్టాభిరామయ్య గారిని అభినందించాడట ఇలాంటి మెరుపులు చిన్నప్పట్నుంచే మురళీకృష్ణకు సామాన్యమైపోయాయి ప్రాథమిక విద్యాభ్యాసం ఇలా కొనసాగుతూ ఉండగానే ఇంటివద్ద మురళీకృష్ణగారికి సంగీతంలో తొలిగురువు తండ్రి కానీ ఆ తండ్రిగారే అనుకున్నారట నాకంటే కూడా నేను పాఠాలు నేర్చుకున్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి దగ్గరైతే కుర్రాడు బాగా నేర్చుకుంటాడు అని ఒక శుభముహూర్తాన మురళీకృష్ణను రామకృష్ణయ్య పంతులుగారి దగ్గరకు తీసుకెళ్లారు ఏడెనిమిదేళ్ల వయసున్న ఆ కుర్రాణ్ణి చూసి మీవాడు చాలా బలహీనంగా ఉన్నాడు సంగీత సాధన చెయ్యాలంటే ఆరోగ్యం ముఖ్యమని నీకూ తెలుసుకదా ఒక పని చెయ్యి నువ్వే ఇంటివద్ద నేర్పుతూ ఉండువు కాస్త బలం వచ్చాక నా దగ్గరకు తీసుకురా అని అన్నారు రామకృష్ణయ్యపంతులుగారు పట్టాభిరామయ్య గారు అభ్యర్థించారు లేదండీ వీడి పుటకే అంత చిన్నప్పటినుంచి పోతపాలతో పెరిగాడు అలా బలహీనంగా కనిపిస్తాడు కాని ఆరోగ్యలోపం ఏమీ లేదు నేను నేర్పడమంటే అంత క్రమశిక్షణ ఉండదు దయచేసి నా అభ్యర్థన మన్నించండి అని రామకృష్ణయ్య గారు మురళీకృష్ణను నీకొచ్చిన పాట ఏదో ఒకటి పాడు అన్నారు ఆ కుర్రవాడు పాడిన గీతం విన్నార ఆయన కొన్ని పదగమకాలు వెయ్యడం గమనించి మీ వాడికి మంచి భవిష్యత్తుంటుందయ్యా ఈరోజునుంచే పాఠాలు మొదలు పెడతాను అన్నారు ఆ విధంగా అతిపిన్న వయసులోనే పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారికి అత్యంత శ్రద్ధాభక్తులున్న శిష్యుడయ్యారు మురళీకృష్ణగారు ఆయన వద్ద సంగీత శిక్షణ కొనసాగుతున్న రోజుల్లోనే మురళీకృష్ణ బాలమురళీకృష్ణ అయిన సందర్భం పదేళ్ల వయసులోనే సంగీత స్వర జైత్రయాత్రకు శ్రీకారం చుట్టిన సంఘటన ఎలా జరిగిందంటే బాలమురళీకృష్ణ గారి నాన్నగారు పట్టాభిరామయ్య గారు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారి దగ్గర సంగీతం అభ్యసించారు అని చెప్పాను కదా ఆ దక్షిణామూర్తి శాస్త్రిగారు పంతొమ్మిది వందల పదిహేడులోనే పరంపదించారు ఆయన స్మారకోత్సవాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆయన శిష్యులు బెజవాడలో నిర్వహిస్తుండేవాళ్లు ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించే వ్యక్తి పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు మురళీకృష్ణ అనే పదేళ్ల కుర్రాడికి గురువుగారు పంతొమ్మిది వందల నలభై జులైలో ఆ ఉత్సవం ఇంకొక పది రోజులు ఉంది అనగా పంతులుగారు అత్యవసర పనిమీద వేరే ఊరు వెళ్లాల్సొచ్చింది దక్షిణామూర్తిగారి స్మారకోత్సవ ఏర్పాట్లు శిష్యులకు అప్పగించి కార్యక్రమం రోజుకు వస్తాను అని చెప్పారాయన ఆ శిష్యుడు నేతి లక్ష్మీనారాయణగారు పట్టాభిరామయ్య గారి ఆత్మీయమిత్రులు కొంతమంది మురళీకృష్ణ కచేరీ కూడా ఆ ఉత్సవంలో పెట్టించమని నేతి లక్ష్మీనారాయణగారిని ఒప్పించారు కాని పట్టాభిరామయ్య గారే భయపడ్డారు ఏదో కుర్రాడు గురువుగారి చాటున నేర్చుకుంటున్నాడు పైగా ఆయన అనుమతి లేకుండా ఆయనకు తెలియకుండా కుర్రాడి కచేరీ ఏర్పాటు చేస్తే బావుంటుందా అని ఆయన సందేహాలు ఎలా ఉన్నప్పటికీ నిర్వాహకులకు మురళీకృష్ణ ప్రతిభ మీద నమ్మకం ఉంది ఆహ్వానపత్రాల్లో పంతొమ్మిది వందల నలభై జులై పద్దెనిమిదిన దక్షిణామూర్తిగారి స్మారకోత్సవ సంగీత సభలో మురళీకృష్ణ గాత్ర కచేరీ అని ముద్రించేశారు గురువుగారు పంతులుగారు కార్యక్రమానికి ఒకరోజు ముందు బెజవాడ రాగానే ఆహ్వానపత్రిక చూసి కంగారుపడ్డారు ఇదేంటి ఈ కుర్రవాడు ఇటీవలే నా దగ్గర పాఠాలు మొదలుపెట్టాడు ఇప్పుడే బహిరంగ కచేరీ అంటే మన ఉత్సవాల స్థాయి పడిపోయినట్లుండదు అని నేతి లక్ష్మీనారాయణగారు భరోసా ఇచ్చారు గురువుగారు ఒక్కసారి అవకాశమివ్వండి ఒకవేళ మురళీకృష్ణ గాత్రం మరీ పేలవంగా ఉంటే ఆ తర్వాత ఎలాగూ ముసునూరి సూర్యనారాయణ భాగవతారు గారి హరికథా కార్యక్రమం ఉంది కదా దాన్ని ముందుకు తీసుకొచ్చేద్దాం అని అప్పటికే ఆహ్వానపత్రాలు అన్ని ప్రాంతాలకు వెళ్లిపోవడంతో రామకృష్ణయ్య పంతులుగారు ఇంకేమీ అనలేకపోయారు పంతొమ్మిది వందల నలభై జులై పద్దెనిమిది ఉదయం ఎనిమిదింటికి పంతులుగారే స్వయంగా శిష్యుడు పదేళ్ల మురళీకృష్ణను ఎత్తుకుని తీసుకెళ్లి వేదిక మధ్యలో కూర్చోపెట్టారు తండ్రి పట్టాభిరామయ్య గారు తంబూరాతో కొడుకు పక్కనే కూర్చున్నారు మురళీకృష్ణ కళ్యాణిరాగంలో వనజాక్షిరో అనే వర్ణాన్ని ఎత్తుకున్నారు ఆ తర్వాత శోభిల్లు సప్తస్వర అనే కృతి కుర్రాడు మరీ పేలవంగా ఉన్నాడు రెండు మూడు కీర్తనలు పాడేసరికి అలిసిపోతాడులే అనుకున్నారు ప్రేక్షకులు కాని అతడు కుర్రాడు కాదు పిడుగు అని అర్థం కావడానికి మొదటి అర్ధగంటా సరిపోయింది అరగంట గంట రెండు గంటలు మూడు గంటలైనా మురళీకృష్ణ అనే బాలుడికి అలసట రాలేదు వింటున్న ప్రేక్షకుల మైమరపుకు అవధిలేదు కచేరీ ముగిశాక గురువుగారు పంతులుగారు శిష్యుడి గురించి మాట్లాడ్డానికి మైకు దగ్గరికెళ్లేసరికి గొంతు జీరబోయింది శిష్యుణ్ణి దగ్గరకు తీసుకుని ఆనంద బాష్పాలు రాల్చారు తర్వాత చెయ్యాల్సిన ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ ప్రసంగిస్తూ ఈ బాలుడు మురళీకృష్ణ కాదు బాలమురళీకృష్ణ అన్నారు ఆ నుంచి ఆయన పేరు బాలమురళీకృష్ణగా మంగళంపల్లి బాలమురళీకృష్ణగా స్థిరపడిపోయింది తండ్రి పట్టాభిరామయ్య పెద్దమ్మ సుబ్బమ్మల ఆనందానికి అవధూ లేవు బాలమురళీకృష్ణ భవిష్యత్తు మొట్టమొదటి కచేరీలోనే కనిపించేసింది వాళ్ల నాన్నగారికి దురదృష్టవంతుడు పుట్టగానే తల్లిని చంపేశాడు అనిపించుకున్న బాలమురళీకృష్ణ తనంత అదృష్టవంతుడు లేడు అనిపించుకునే అధ్యాయం మొదలయిందని అర్థమైంది ఆ తండ్రికి తనైతే పదేళ్ల వయసులో ఇంకా గమ్యం లక్ష్యం లేకుండా తిరుగుతున్నాడు అలాంటిది కొడుకు బాలమురళీకృష్ణ పదేళ్ల వయసుకే తలపండిన స్వరపండితులతో ఔరా అనిపించుకున్నాడు అన్న ఆనందం ఆయన్ను ముంచెత్తింది మొదటి కచేరీ దిగ్విజయమైన సందర్భంలో పట్టాభిరామయ్య గారు కొడుక్కి ఒక సైకిల్ కొనిపెట్టారు బాలమురళీకృష్ణ గురువుగారి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి రోజూ వెళ్లేవాడు కాదు రెండు మూడు రోజులకొకసారి వెళ్లాలనిపించినప్పుడు వెళ్లేవాడు గురువుగారు కూడా ఏమి అనేవారు కాదు ఆ కుర్రాడు వచ్చినప్పుడే పాఠాలు కొనసాగిస్తుండేవాళ్లు మిగతా సమయాల్లో సైకిలేసుకుని బెజవాడ వీధుల్లో చక్కర్లు కొడుతుండేవాడు మొదటి కచేరీతోనే బెజవాడ సంగీత రంగంలో ప్రకంపనలు సృష్టించిన బాలమురళీకృష్ణ రెండవ కచేరీ మరొక మూడు నెలల తర్వాత అక్టోబర్ తొమ్మిదవ తేదీన పంతొమ్మిది వందల నలభైలోనే దసరా ఉత్సవాల్లో స్వామి ఆలయంలో జరిగింది ఆనాటి ప్రేక్షకుల్లో మహామహులైన కాశీ గారు శతావధాని చెళ్లపెళ్ల గారు ఉన్నారు ఎదుట ఉన్నవాళ్లు ఎవరూ అన్న బెరుకు భయం చిన్నప్పటినుంచి గారిలో లేదు రెండో కచేరీ కూడా మొదటి కచేరీ అంత ఉధృతంగా దిగ్విజయంగా కొనసాగింది అప్పటికే బాలమురళీకృష్ణ గురించి విన్నవాళ్ళూ మొదటి కచేరీకి హాజరు కాలేకపోయినవాళ్ళూ ఈ పదేళ్ల కుర్రాడి ప్రతిభ ఏమిటో చూద్దామని రెండో కచేరీకి పోటెత్తారు కచేరీ పూర్తి కాగానే బాలమురళీకృష్ణను అభినందిస్తూ చెళ్లపెళ్ల వెంకటశాస్త్రిగారు ఆశువుగా కొన్ని పద్యాలు చెప్పారు వాటిల్లో చివరి పద్యం నావలనే వృద్ధుడవై నావలనే కీర్తిగాంచి నావలనే శ్రీదేవీ పదభక్తుడవై భూవలయము తిరుగుమోయి మురళీకృష్ణ అని కొంతమంది దీవెనలకు తపోబలం ఉంటుందంటారు రెండో కచేరీకే పదేళ్ల వయసులోనే భూవలయము తిరుగుమోయి అని చళ్ళపిళ్లవారు ఏ ముహూర్తాన దీవించారో కాని నిజంగానే ఆ తర్వాత ఆరు సంవత్సరాల్లో బాలమురళీకృష్ణ గారు పర్యటించని దేశం లేదు అంటే కొంత అతిశయోక్తి అనిపిస్తుందేమో కాని ఆయన కీర్తి వ్యాపించని దేశం లేదు రెండో కచేరీతోనే బెజవాడలో మారుమ్రోగిన బాలమురళీకృష్ణగారి గారి పేరు మూడో కచేరీతోనే బెజవాడ సరిహద్దులు దాటింది ఆయన మూడవ కచేరీ ఆ తర్వాత నెల రోజులకే పందొమ్మిది వందల నలభై నవంబర్ ముప్పైన బందర్లో జరిగింది హరినాగభూషణంగారి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు బాలమురళీకృష్ణ గారిని హెచ్చరించారు హరినాగభూషణంగారు వాగ్గేయకారకరత్న అని తెలుసుకదా ఆయన సమక్షంలో పాడబోతున్నావు జాగ్రత్త అని బాలమురళీకృష్ణగారికి ప్రేక్షకుల్లో ఎవరున్నా ఒకటే అనుకున్నాం కదా సంగీత సరస్వతి ఆయన గాత్రంలో కొలువై ఉంటుంది అదే ఆయన ఆత్మవిశ్వాసం అయితే ఆ కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికే కార్యకర్తలు భయపడినట్లే సభలో సభలోనుంచి లేచి వెళ్లిపోయారు అందరూ పడ్డారు కానీ పది నిమిషాల్లో గారు కుటుంబ సభ్యులందర్నీ వెంట పెట్టుకుని సభకొచ్చారు అది బాలమురళీకృష్ణగారు మూడవ ప్రదర్శనలోనే చూపించిన సత్తా ఆ రోజు సభ అవ్వగానే హరినాగభూషణంగారు బాలమురళీకృష్ణ అనే పదేళ్ల కుర్రాణ్ణి ఎత్తుకుని తనకు ఎవరో కానుకగా ఇచ్చిన బంగారు పతకాన్ని ఆ బాలుడి చొక్కాకు తగిలించారు బాలమురళీకృష్ణగారిని కీర్తి కనకం వరించడం ఆ రోజునుంచే ప్రారంభమైంది కొడుకు సంగీత శిక్షణతో పాటు సంగీత కచేరీలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి సరే మరి చదువు సంగతేమిటి అనుకున్న పట్టాభిరామయ్య గారు బాలమురళీకృష్ణను గవర్నర్పేట హైస్కూల్లో ఆరవ తరగతిలో చేర్పించారు కానీ చదువు కొనసాగే పరిస్థితి కనిపించలేదు కారణం అప్పటికే ఆయన పేరు ఆంధ్రదేశమంతా వ్యాపించింది సంగీతప్రియులూ విద్వాంసులు అన్ని వర్గాల ప్రజలు వివిధ ప్రాంతాలనుంచి బాలమురళీకృష్ణగారి గాత్ర సంగీత కచేరీ కోసం పట్టాభిరామయ్య గారిని సంప్రదించడం మొదలుపెట్టారు కుర్రాడు చదువుకుంటున్నాడిప్పుడు నీరసంగా ఉన్నాడిప్పుడు అని ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుందామన్నా కాని రకరకాల ఒత్తిళ్లు వచ్చేవి ఒప్పుకొక తప్పేది కాదు మొదట్లో బంగారు పతకాలూ వెండి పతకాలూ సన్మానాలు సత్కారాలతో సరిపెట్టిన నిర్వాహకులు క్రమక్రమంగా అర్ధనూట పదహారులో నూట పదహారులో పారితోషికం కూడా ఇస్తుండేవాళ్లు ఇంకా బాలమురళీకృష్ణగారు చదువు ఆపేయక తప్పలేదు స్కూల్ మాస్టర్లు కూడా అదే సలహా ఇచ్చారు అయితే కనీస లోకజ్ఞానం కావాలి అని ఒక ప్రైవేటు మాస్టార్ని కుదిర్చి ఇంటి దగ్గరే తెలుగు సంస్కృతం ఇంగ్లీషు లెక్కలు ఇలాంటి అంశాలు నేర్పించారు పట్టాభిరామయ్య గారు ఇదండి పదహారు రోజుల వయసులో తల్లిని కోల్పోయిన ఒక పసివాడు పదేళ్లకే సెలిబ్రిటీ అయిన వైనం ఆ తరువాత బాలమురళీకృష్ణగారి సంగీత ప్రస్థానం అజేయం అమేయం అద్భుతం అవరోహణ ఛాయల్లేని ఆరోహణం పదేళ్ల వరకు సాగిన బాలమురళీకృష్ణగారి జీవితం ఒక కథలాంటిదైతే తరువాతి జీవితమంతా కళావైభోగం గానకళా వైభవం అప్రతిహత జైత్రయాత్ర అందులోని కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి తెలుసుకుందాం బాలబురళీకృష్ణగారు తొలి కచేరీ చేసిన దగ్గర్నుంచే ఆయన గాత్ర సంగీత కచేరీల కోసమని అవకాశాలు వెల్లువెత్తాయి ఒకవైపు పారుపల్లి రామకృష్ణయ్య గారి దగ్గర సంగీత శిక్షణకు హాజరవుతూనే తను సొంతంగా సంగీత కచేరీలు కొనసాగించారు వాళ్ల నాన్నగారి సంగీత శిక్షణ యథావిధిగా ముందుకెళుతోంది వాళ్ల నాన్నగారి ఒక శిష్యురాలి భర్త సూర్యనారాయణమూర్తిగారు మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ఆ సమయానికి కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటి ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఆకాశవాణి కేంద్రం మద్రాసులో మాత్రమే ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా మద్రాసే కదా రోజుల్లో ఆ సూర్యనారాయణమూర్తిగారు ఒకరోజు పట్టాభిరామయ్య గారింటికొచ్చారు అప్పటికే కచేరీలు చేస్తున్న పదేళ్ల బాలమురళీకృష్ణలోని ప్రతిభను గమనించారు మద్రాసు ఆకాశవాణిలో అవకాశమిస్తాను తీసుకురండి అని ఆహ్వానించారు అప్పటిదాకా మద్రాసు ఆకాశవాణిలో గానకచేరీ చేసింది ఒక్క పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు మాత్రమే పంతొమ్మిది వందల నలభై ఒకటి జులై రెండున కొడుకుని తీసుకుని పట్టాభిరామయ్య గారు వెళ్లారు ఆకాశవాణిలో ప్రసారమైన పదకొండేళ్ల బాలమురళీకృష్ణగారి కార్యక్రమం లక్షలాది మంది శ్రోతల్ని చేరింది ఆ కార్యక్రమం విన్నవాళ్లల్లో చాలామంది పట్టాభిరామయ్య గారికి మీ అబ్బాయి కార్యక్రమం పెట్టిస్తాం మా రండి అని ఉత్తరాలు రాశారు అలా బాలమురళీకృష్ణ గారు తొలిసారిగా మద్రాసు ఆకాశవాణి కేంద్రానికి వెళ్లినప్పుడో ఆ తర్వాత వెళ్లినప్పుడో ఒక సంఘటన జరిగింది తండ్రి కొడుకులు ఆకాశవాణి కేంద్రం నుంచి బయటకు వస్తుంటే ఎవరో ఆంగ్లేయురాలు వాళ్లని ఆంగ్లంలో పలకరించింది పొడిపొడి పదాలతో సమాధానమిచ్చారు తప్ప తండ్రి కొడుకులిద్దరూ ధారాళంగా ఆంగ్లంలో మాట్లాడలేకపోయారు ఆమెతో ఆ క్షణంలో ఆ ఆంగ్లేయురాలు చూసిన చూపు బాలమురళే కృష్ణ అనే పదకొండేళ్ల కుర్రాడికి చాలా అవమానంగా అనిపించింది ఇంటికి రావడంతోటే మంచి ఇంగ్లీషు మాస్టార్ని వెతికారు పట్టాభిరామయ్య గారు నెల రోజుల్లోనే ఇద్దరు ముగ్గురు మాస్టార్లు మారాల్సొచ్చింది కారణం ఏమిటంటే పాఠాలు చెప్పడానికి వచ్చిన ఆ మాస్టార్లు ఈ కుర్రాడితో పాటలు పాడి వినిపించుకునేవాళ్లే తప్ప వాళ్లు ఇంగ్లీషు బోధించడం అంత చురుకుగా సాగడం లేదు చివరికి ఒక ముసలి మాస్టర్ వచ్చాక బాలమురళీకృష్ణ ఆంగ్ల భాషాభ్యాసం పుంజుకుంది రెండు మూడు నెలల్లోనే ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడగలిగారు ఈసారి మద్రాసు ఆకాశవాణి కేంద్రానికి వెళ్లినప్పుడు ఆ ఆంగ్లేయురాలితో ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడి ఆవిడను ఆశ్చర్యపరిచారు అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు దక్షిణ దేశ సంగీత పర్యటనకు వెళుతూ శిష్యుడు బాలమురళీకృష్ణను కూడా వెంట తీసుకెళ్లారు పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరుసగా రెండు రోజులు మళ్లీ పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి రెండున ఆకాశవాణిలోనూ పారుపల్లి వారి కచేరీలతోబాటుగా బాలమురళీకృష్ణ గారి కచేరీ కూడా జరిగింది వాటిని ముగించుకుని పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి ఐదుకి తిరువాయూర్ చేరుకున్నారు ఏడవ తేదీన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో పారుపల్లి రామకృష్ణయ్యగారి కచేరీ జరగాల్సి ఉంది కాని ఆయనే స్వయంగా నిర్వాహకులతో మాట్లాడి తన బదులు తన శిష్యుడు పాడతాడు అని చెప్పారు ఆ విధంగా ఇంకా పన్నెండు సంవత్సరాలైన నిండని బాలమురళీకృష్ణగారు మహామహులు పాల్గొన్న తిరువయ్యూరు త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో కచేరీ చేసి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేశారు అంత చిన్న వయసులో ఆ ఆరాధనోత్సవాల్లో పాల్గొనడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవాలి ఆ సంఘటన గురించి స్థానిక పత్రికలు కూడా విశేషంగా కీర్తించాయి ఇలా బయట ఊరు వెళ్లినప్పుడు తనను పెంచి పెద్ద చేస్తున్న సుబ్బమ్మగారికి క్రమం తప్పకుండా ఉత్తరాలు వ్రాస్తుండేవాళ్లు అట్లా బాలమురళీకృష్ణగారు వ్రాసిన కొన్ని ఉత్తరాలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రచురించబడిన సప్తస్వరాలు అనే పుస్తకంలో ఉన్నాయండి ఆ ఉత్తరాల్ని పట్టాభిరామయ్య గారే స్వయంగా ఆ పుస్తక రచయిత తన తమ్ముడి కొడుక్కి ఇచ్చారు బాలమురళీకృష్ణగారికి తెలిసిన అమ్మ సుబ్బమ్మగారే ఆమెను అమ్మా అనే పిలుస్తుండేవాళ్లు ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు కూడా ఈయన మా నాన్నగారు ఈమె మా అమ్మగారు అని పరిచయం చేసేవారట గారు వచ్చినవాళ్లు వితంతువైన సుబమ్మగారిని చూసి కాస్త గందరగోళానికి లోనయ్యేవాళ్లు ఇంకా పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం వచ్చేసరికి బాలమురళీకృష్ణగారి ఖ్యాతి ఆంధ్రదేశంలోని అన్ని ప్రాంతాలు దాటి దక్షిణాది అంతటా కూడా వ్యాపించింది ఉదాహరణకు పందొమ్మిది వందల నలభై మూడులో జరిగిన బాలమురళీకృష్ణగారి కచేరీల తేదీలు ఇలా ఉన్నాయండి పందొమ్మిది వందల నలభై మూడు జనవరి నాలుగు ఒంగోలు ఫిబ్రవరి తొమ్మిది గుంటూరు ఫిబ్రవరి పన్నెండు ఆకిరపల్లి ఫిబ్రవరి పద్నాలుగు భీమడోలు ఫిబ్రవరి ఇరవై భీమవరం ఫిబ్రవరి ఇరవై ఐదు హైదరాబాదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఉండి మార్చి ఐదు ఆచంట ఇట్లా ఇంత ముమ్మరంగా కొనసాగాయి ఆయన కచేరీలు ఇంకా పట్టాభిరామయ్య గారికి ఎక్కువ సమయం ఈ కార్యక్రమాల సమన్వయమే సరిపోయేది నిర్వాహకులతో మాట్లాడడం ప్రయాణపు ఏర్పాట్లు వెళ్లిన చోట కొడుక్కి ఒత్తిడి కలగకుండా చూసుకోవడం పారితోషికాల లెక్కలు ఆయనకు ఊపిరిసలపకుండా ఉండేది తను ఇంటింటికీ వెళ్లి చెప్పే సంగీత పాఠాలు తగ్గించుకుని కేవలం ఇంటికి వచ్చేవాళ్లకు మాత్రమే అది కూడా బెజవాడలో ఉన్న రోజుల్లోనే శిక్షణ ఇస్తుండేవాళ్లు పట్టాభిరామయ్య గారు అంటే గారి నాన్నగారు కొడుకు చేసే కచేరీలకు కూడా గిరాకీ పెరగడంతో పారితోషికం గురించి లేకుండా ఇంత కావాలి అని పట్టుబట్టి సాధించుకోగల స్థాయికి చేరుకున్నారు కొంతమంది నిర్వాహకులేమో పట్టాభిరామయ్య గారిని సంప్రదించడానికి వీలు కాకపోతే సూటిగా గురువు రామకృష్ణయ్య పంతులుగారిని సంప్రదిస్తుండేవాళ్లు ఆయన పట్టాభిరామయ్య గారితో తాను ఒప్పుకున్న కార్యక్రమాలు పారితోషిక వివరాలు అవన్నీ కూడా తెలియచేస్తుండేవాళ్లు అట్లా పదమూడు సంవత్సరాల బాలమురళీకృష్ణగారి కార్యక్రమాలు సమన్వయం చేయడానికి తండ్రి గురువుగారు ఇద్దరూ శ్రమపడాల్సొచ్చింది క్రమక్రమంగా బాలమురళీకృష్ణగారు కేవలం తన గాత్రకచేరీతో పాటు మీద లేదా మీద గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య గారి సంగీత కచేరీలకు వాద్య సహకారం కూడా అందించాల్సొచ్చింది మొదట్లో గురువుగారికి మాత్రమే అనుకున్నది ఇంకా కొన్నిసార్లు ప్రసిద్ధ విద్వాంసులైన చిత్తూరు సుబ్రహ్మణ్యం పెళ్ళై శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ మొదలైన కూడా వయలుని సహకారం అందించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బందర్లో ఒక జమీందారు గారింట్లో వివాహానికి ఆరైకుడి రామానుజ అయ్యంగారి గాత్ర సంగీత కచేరీ ఏర్పాటు చేశారు సమయానికి వయలు దొరకలేదు దొరకలేదు కారిచ్చి బెజవాడలో బాలమురళీకృష్ణగారి కోసమని మనిషిని పంపించారు ఆ సమయానికి పద్నాలుగు సంవత్సరాల బాలమురళీకృష్ణ గారికి విపరీతమైన జ్వరం పట్టాభిరామయ్య గారు కొడుకు పరిస్థితి గురించి చెప్పి రావడం కుదరదు అన్నారు ఆ బందర్ నుంచి వచ్చిన వాళ్లు ఇది తెలుగువారి ప్రతిష్టకు సంబంధించిన అండి అంత పెద్దాయన తమిళ ప్రాంతం నుంచి బందరొచ్చి కచేరీ చేయబోతున్నారు ఆయనకు వయలిన్ సమకూర్చలేకపోయాము అంటే మనందరికీ చెడ్డపేరొస్తుంది అని బ్రతిమాలారు అంత జ్వరంలో కూడా బాలమురళీకృష్ణగారు బందరెళ్ళి ఆ కార్యక్రమానికి వయోలిన్ సహకారం అందించి వచ్చారు అలా ఉండేదండి ఆ రోజుల్లో ఆయనకున్న డిమాండ్ తండ్రి పట్టాభిరామయ్య గారైతే తన తొలి సంవత్సరాల్లో కుదురులేక పిల్లనిచ్చేవాళ్లు రాక యుక్త వయసులోనే వివాహం చేసుకోలేకపోయారు పెళ్లి కోసం ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఆగాల్సొచ్చింది వాళ్ల నాన్నగారు కాని బాలమురళీకృష్ణ గారికి మాత్రం పద్దెనిమిదవ సంవత్సరంలోనే వివాహం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి పద్నాలుగున అన్నపూర్ణగారితో వివాహమైంది అప్పటికే అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసుకే బాలమురళీకృష్ణగారి సంగీత ప్రస్థానంలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి అవేమిటంటే కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ విమలానంద భారతి పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారికి ఆధ్యాత్మిక గురువు ఒకసారి ఆయనను కలుసుకునే అవకాశం వచ్చింది గారికి ఆ గురువుగారి సూచన మేరకు డెబ్భై రెండు మేళకర్త రాగాల్లోనూ కృతులు వ్రాయడం ఆరంభించి పద్దెనిమిది సంవత్సరాల వయసుకే వాటిని పూర్తిచేశారు వాటిల్లో పదమూడు కృతులు తెలుగులోనూ మిగతావి సంస్కృతంలోనూ వ్రాశారు అవి పుస్తకం రూపంలో రావడానికి మరొక మూడు సంవత్సరాలు పట్టింది వాటిని చదివిన పండితులందరూ ఆశ్చర్యపోయారు ఎక్కడా వ్యాకరణ దోషాలు లేకుండా ఆరో తరగతి మాత్రమే చదువుకున్న కుర్రవాడు వ్రాసిన కృతులు అంటే వాళ్లకి నమ్మబుద్ధి కాలేదు పద్దెనిమిది సంవత్సరాలకే వివాహమయ్యేటప్పటికే బాలమురళీకృష్ణగారి జీవితంలో జరిగిన ఇంకొక సంఘటన విజయవాడ ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్గా ఉద్యోగం రావడం ఆయన ఆకాశవాణిలో చేరిన కొత్తలోనే ఉదయం పూట భక్తిరంజని అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టించారు ఆ కార్యక్రమం ఆకాశవాణి శ్రోతలందర్నీ బ్రహ్మానంద భరితుల్ని చేసింది ఆ రోజుల్లోని వినోద విజ్ఞాన కాలక్షేప సాధనమైన రేడియో పొద్దున్నే పెట్టగానే భక్తిగీతాలు ప్రసారమవుతుండేవి ఆ కార్యక్రమం బాలమురళీకృష్ణ గారికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల యాభై మూడులో తన ఇరవై మూడు సంవత్సరాల వయసులో రాష్ట్రపతి రాజేంద్ర రాజేంద్రప్రసాద్ గారి దగ్గరనుంచి బంగారు పతకాన్ని కూడా అందుకున్నారు ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆయన గాన కచేరీలకు మాత్రం ఆటంకం రాలేదు ముందుగా ప్రభుత్వం దగ్గర్నుంచి అనుమతి తీసుకుంటుండేవాళ్లు కాకపోతే ఉద్యోగంలో తరచూ బదిలీలుండేవి పంతొమ్మిది వందల యాభై ఆరులో మద్రాసుకి బదిలీ జరిగింది అక్కడ పనిచేస్తున్న రోజుల్లోనే సినీ నటి ఎస్ వరలక్ష్మిగారు బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకోవడం ఆమె ద్వారా ఆయన సినీ రంగంలోకి ప్రవేశించడం కూడా జరిగింది బాలమురళీకృష్ణ గారి సినీరంగ వివరాలన్నీ కొద్ది నిమిషాల్లో చెప్తాను మద్రాసు నుంచి హైదరాబాదు మళ్లీ విజయవాడ ఇలా తిరగడంలో కుటుంబానికి పిల్లల చదువులకు కూడా చాలా ఇబ్బంది కలిగింది చాలా కార్యక్రమాలు కూడా వదులుకోవాల్సొచ్చేది పంతొమ్మిది వందల అరవైలో ఆకాశవాణికి రాజీనామా చేసి బయటకొచ్చి విజయవాడ సంగీత నృత్య కళాశాలకి ప్రిన్సిపాల్గా ఎంపికయ్యారు ఆరో తరగతి కూడా ఉత్తీర్ణుడు కానివాడు కాలేజీ ప్రిన్సిపాలా అని చాలామంది వ్యతిరేకత వ్యక్తంచేసిన నిర్వాహక సంఘం వాళ్లు బాలమురళీకృష్ణ గారినే ఆ పదవికి ఖరారు చేశారు మూడు సంవత్సరాల పాటు పందొమ్మిది వందల అరవై మూడు జనవరి ముప్పై దాకా మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశారు ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన మర్నాడే మళ్లీ మద్రాసు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్గా అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరిలో ఆ ఉద్యోగంలో చేరడానికి మద్రాసు వెళ్లినప్పుడు ఆయనకు బ్రహ్మాండమైన స్వాగతం లభించింది స్నేహితులు శ్రేయోభిలాషులు మద్రాసులోనే స్థిర నివాసం ఏర్పరచుకోమని అడిగారు ఆయన అద్దె ఇంట్లో దిగితే శిష్యులే కొంతమంది ఆయన కోసమని ఒక కొత్త ఇల్లు చూసిపెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మేలో ఆ ఇంటిని కొనుక్కుని మహతి అని పేరు పెట్టుకుని గృహప్రవేశం చేశారు కర్ణాటక సంగీత పీఠమైన మద్రాసులోనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు ముప్పై మూడు సంవత్సరాలు నివసించిన బెజవాడ వదిలి వెళ్లడం తండ్రికీ పెద్దమ్మకు లేకపోయింది కొన్నాళ్లకు పట్టాభిరామయ్య గారు కొడుకు దగ్గరకు మద్రాసు వెళ్లారు కానీ పెద్దమ్మ సుబ్బమ్మగారు తన చివరి రోజుల దాకా బెజవాడలోనే ఉండిపోయారు మద్రాసు ఆకాశవాణిలో ఉద్యోగం అంత సజావుగా సాగలేదు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఏదైనా కార్యక్రమం చెయ్యాలంటే వాళ్ల ముందస్తు అనుమతి తీసుకోవాల్సి రావడం అనుమతిని మించి సెలవులు పెడితే జీతంలో కోత వీటన్నింటికీ తోడు మళ్లీ మళ్లీ బదిలీలు ఇవన్నీ భరించలేక రెండు సంవత్సరాలలోపే పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్లో ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు అప్పుడనుకున్నారట బాలమురళీకృష్ణ గారు నేను ఇంక ఎప్పుడూ ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒక్క భగవంతుడికి తప్ప అని అప్పటికి ఆయన వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత యాభై రెండు సంవత్సరాల పాటు తన ఎనభై ఆరు సంవత్సరాల వయసులో పరమపదించేదాకా ఇంక ఏ ఉద్యోగంలోనూ చారకుండా స్వేచ్ఛావిహంగంలాగా తన గానామృతాన్ని మీదనున్న సంగీత ప్రియులందరికీ పంచిపెట్టారు సరిహద్దులు అధిగమించి పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటిసారి శ్రీలంక వెళ్ళి అక్కడ సంగీత కచేరీ చేశారు అది ఆయనకు మొట్టమొదటి విదేశీ కచేరీ మద్రాసులో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాక ఆయన ఇచ్చే క్రమం తప్పని కచేరీలతో పాటుగా అనేకమంది ఆయన దగ్గరకు సంగీతం నేర్చుకోవడానికి వస్తుండేవాళ్లు బయట ఒళ్ల నుంచి అలా వచ్చిన వాళ్లు మద్రాసులో అద్దెయిలు తీసుకునుండేవాళ్లు దక్షిణ భారతదేశమంతా పర్యటించాల్సి రావడం మద్రాసులో నివాసం వీటివల్ల ఇతర దక్షిణాది భాషల్లో కూడా ప్రావీణ్యత సంపాదించక తప్పలేదు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా తెలుగులో ఉన్నంత సౌలభ్యాన్ని సాధించగలిగారు ఈ విధంగా బాలమురళీకృష్ణగారు గారు కొనసాగించిన కార్యక్రమ పరంపరలో సాధించిన రికార్డుల సంఖ్యకు లెక్కే లేదు ఆయన గాత్ర సంగీత ప్రస్థానాన్ని ఇక్కడ కొంచెం ఆపి సినీరంగ ప్రవేశం గురించి ఆ రంగంలో ఆయన ప్రయాణం గురించి తెలుసుకుందాం బాలమురళీకృష్ణగారి సినీరంగ ప్రవేశం ఆయన శిష్యురాలు సినీనటి నిర్మాత అయిన ఎస్ వరలక్ష్మిగారి ద్వారా జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆయన మద్రాసు ఆకాశవాణిలో పనిచేసే రోజుల్లో ఆయన నివసించే వీధిలోనే ఎస్ వరలక్ష్మిగారు కూడా ఉండేవాళ్లు గారి దగ్గర శిక్షణ పొందడం అంటే ఆ రోజుల్లో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అందుకని అప్పటికే గాయని అయినప్పటికీ ఎస్ వరలక్ష్మి గారు గారి దగ్గర సంగీత శిక్షణ తీసుకున్నారు ఆ సంవత్సరమే అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులోనే ఆమె వరలక్ష్మి పిక్చర్స్ పతాకం మీద సతీ సావిత్రి అనే చిత్రాన్ని నిర్మించారు ఆమె అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రధాన తారాగణం ఆ సినిమాలో చాలా పాటలు పద్యాలు ఉంటాయి వివిధ పాటల్ని పద్యాల్ని వివిధ సంగీత దర్శకులతో బాణీలు కట్టించాలి అన్న వినూత్నమైన ఆలోచన వచ్చింది ఎస్ వరలక్ష్మిగారికి ఆ క్రమంలో ఎస్ రాజేశ్వరరావు గారు మల్లిక్ మాస్టర్ వేణు బాబూరావు పద్మనాభ శాస్త్రి లక్ష్మీనారాయణగార్లతో పాటు కొన్ని పాటలకు స్వరాలు సమకూర్చడానికి గురువుగారైన బాలమురళీకృష్ణగారిని ఒప్పించగలిగారు అతి కష్టం మీద సినిమాల్లో పాడడమన్నా సినీరంగ ప్రవేశమన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు అప్పటి వరకు బాలమురళీకృష్ణ గారికి శిష్యురాలు పైగా కథానాయిక నిర్మాత ఎస్ వరలక్ష్మిగారు పదే పదే అభ్యర్థించడంతో ఒప్పుకోక తప్పలేదు ఆ సినిమాకి పనిచేసిన ఎనిమిది మంది సంగీత దర్శకుల్లో ఒకరు బాలమురళీకృష్ణగారయ్యారు ఆ సినిమాలో ఎస్ వరలక్ష్మిగారితో కలిసి అరడజను పైగా పాటలు కూడా పాడారు పద్యాలు పాడారు ఆ విధంగా సంగీత దర్శకుడు నేపథ్యగానం అని వెండి మీద తొలిసారి బాలమురళీకృష్ణగారి పేరు కనిపించిన చిత్రం పందొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన సతీసావిత్రి ఆ తరువాత పందొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన జయభేరిలో ఒక శ్లోకం పాడారు పందొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన తెలుగు కన్నడ ద్విభాషా చిత్రం స్వర్ణగౌరిలో తెలుగు కన్నడ రెండు భాషల్లోనూ పాడారు నర్తనశాలలోని సలలిత రాగ సుధారస సారం అనే పాట బాలమురళీకృష్ణగారు పాడగా తొలిసారి అత్యధిక ప్రజాదరణ పొందిన పాట అయ్యింది ఆ తర్వాత ఆయన సంగీత కచేరీల్లో కూడా శ్రోతలు ఈ పాటను అడిగి మరీ పాడించుకునేవారు ఆకాశవాణి ఉద్యోగానికి రాజీనామా చేశాక ఆయన రంగస్థల సంగీత కచేరీలతో పాటుగా సినిమాల్లో పాడడం సంగీత దర్శకత్వం చేయడం అప్పుడప్పుడు నటించడం కూడా వేగం పుంజుకుంది బాలమురళీకృష్ణగారు తొలిసారిగా చేసిన తెలుగు సాంఘిక చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన దొరికితే దొంగలు ఆ చిత్రంలో సుశీల వసంతగార్లతో కలిసి వాస అనే దాశరథిగారు వ్రాసిన భక్తిగీతాన్ని ఆలపించారు తెలుగు సినిమాల్లో బాలమురళీకృష్ణగారు పాడగా అత్యధిక ప్రజాదరణ పొందిన పాటల్లో కొన్ని భక్తప్రహ్లాదలో ఆది అనాదియు అనాదియునీవేదేవా ఉయ్యాలాజంపాల్లో ఏటిలోని కెరటాలు అందాల అందాలరాముడులో పలుకే బంగారమాయరా గుప్పెడు మనసులో మౌనమే నీ భాష ఓ మనస మొదలైనవి బాలమురళీకృష్ణగారు తొలిసారి నటుడిగా వెండి తెరమీద కనిపించింది పందొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైన భక్తప్రహ్లాదలో నారదుడిగా సంధ్యక్కేందు సింధూరం అనే మలయాళ చిత్రంలో అయితే బాలమురళీకృష్ణగారే ప్రధాన పాత్రధారి సంగీతాచార్యుడి పాత్రలో ఆ సినిమా ఆశాంతం ఆయన పాత్ర నడుస్తుంది హంసగీతే కన్నడ చిత్రానికి పాటలన్నింటికీ స్వరాలు సమకూర్చింది బాలమురళీకృష్ణగారైతే నేపథ్య సంగీతాన్ని బివి కారంత్ సమకూర్చారు ఆ సినిమాలో పాడినందుకే మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ నేపథ్య గాయకుడి పురస్కారం అందుకున్నారు బాలమురళీకృష్ణ గారు ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు సినిమా రంగంలో కూడా జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం చాలా అరుదైన సంఘటన ప్రముఖ దర్శకుడు జీవి అయ్యర్ తను నిర్మించిన మొట్టమొదటి సంస్కృత చిత్రం ఆదిశంకరాచార్యకు తమిళంలో తీసిన రామానుజ అనే చిత్రానికి కన్నడంలో తీసిన మధ్వాచార్య అనే చిత్రానికి మూడింటికీ కూడా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారినే దర్శకుడిగా నియమించుకున్నారు అంటే ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలను బోధించిన ముగ్గురు మత గురువుల చలనచిత్రాలకు దర్శకత్వం చేసిన రికార్డు బాలమురళీకృష్ణ గారికి మాత్రమే దక్కింది నా దగ్గరున్న సమాచారం ప్రకారం బాలమురళీకృష్ణ గారు తన ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా చివరిసారిగా ఒక తమిళ సినిమాలో పాడారు గుర్తుకు తెచ్చుకుంటే తెలుగులో ఆయన పాడినవి ఒక డజను సినిమాలే అనిపిస్తాయి కానీ నిజానికి ఆ సంఖ్య చాలా ఎక్కువ అలాగా అన్ని భాషల్లోనూ కలుపుకుంటే బాలమురళీకృష్ణ గారు పనిచేసిన సినిమాల సంఖ్య డెబ్బై ఐదు వరకు ఉంటుందండి మళ్లీ మనం ఆయన సంగీత ప్రస్థానానికి వద్దాం కర్ణాటక సంగీత సామ్రాజ్యాన్ని ఎదురు లేకుండా ఎలుతున్న రోజుల్లో బాలమురళీకృష్ణ గారు సంగీతంలో ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదు ఆ ప్రయోగాలే ఆయన్ని వివాదాల్లోకి లాగినా వెన్నుచూపలేదు ధైర్యంగా ఎదుర్కొన్నారు ఒక్క ఉదంతం చెప్తాను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జనవరి ఒకటిన మద్రాసు మ్యూజిక్ అకాడమీ వాళ్లు బాలమురళీకృష్ణగారికి సంగీత కళానిధి బిరుదునిచ్చారు ఆ సందర్భంలో వెలువరించిన సావనీరులో బాలమురళీకృష్ణగారు కొన్ని రాగాలు కొత్తగా సృష్టించారు అని వ్రాశారు ప్రముఖ వైణిక విద్వాంసుడు ఎస్ బాలచందర్ ఆ ప్రకటనకు అభ్యంతరం తెలియజేశారు ఒక నెల తర్వాత ఆయన తీవ్రమైన నిరసన తెలియచేస్తూ ఒక లేఖవ్రాసి పత్రికలకు కూడా విడుదల చేశారు బాలమురళీకృష్ణ మోసగాడు రాగాలు కనిపెట్టడం ఏమిటి అసలు కొత్త రాగం సృష్టించడం అన్న అంశమే అబద్ధం రాగాలను ఎవరూ కనిపెట్టలేరు అంటూ ఇంకా చాలా చాలా వ్రాసి చివరికి అకాడమీ వాళ్ళిచ్చిన బిరుదును వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేసేంతవరకు వెళ్లాడు ఎస్ బాలచందర్ ఆయనకు శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ కలిశారు వాళ్ళిద్దరూ తప్ప అధిక శాతం సంగీత విద్వాంసులు బాలమురళీకృష్ణగారి వైపే నిలిచారు ఆ రోజుల్లో పత్రికల్లో ఈ అంశంమీద చాలా వ్యాసాలొచ్చాయి అసలు క్రియేట్ ఇన్వెంట్ డిస్కవర్ అన్న పదాల మౌలిక అర్థాలకు వెళ్లి విశ్లేషించి మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు చేసిన కొత్త రాగాల్ని కనిపెట్టడం సృష్టించడం అనడంలో తప్పు లేదు అని చాలామంది ప్రముఖులు తేల్చిచెప్పారు చివరికి ఎస్ బాలచందర్ మౌనం వహించక తప్పలేదు ఆ సందర్భంలోనే శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ తన గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అని బాలమురళీకృష్ణగారు కోర్టులో పరువు నష్టం దావా వేశారు ఆ శ్రీనివాస అయ్యర్ గారే స్వయంగా బాలమురళీకృష్ణ గారింటికొచ్చి క్షమాపణ చెప్పాకనే ఆ కేసు వాపస్ తీసుకున్నారు అలాంటిదే ఎన్టీ రామారావుగారి విషయంలో కూడా జరిగింది ఎన్టీ రామారావుగారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి బాలమురళీకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఎన్టీఆర్ అకాడమీలన్నింటినీ రద్దు చేయడంతోటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆంధ్రదేశంలో సంగీత కచేరీలు చెయ్యను అని ప్రకటించి అదే మాట మీద నిలబడి తన ఆత్మాభిమానాన్ని పట్టుదలను నిరూపించుకున్నారు బాలమురళీకృష్ణగారు చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావుగారే స్వయంగా ఫోన్ చేసి బాలమురళీకృష్ణగారిని ఆహ్వానించి కంకణంతో సన్మానించడంతోటి మళ్లీ ఇద్దరు స్టార్సు కలిసిపోవడం ఆ ఉదంతానికి ఆహ్లాదకరమైన ముగింపు అయ్యింది ఇంకా వాళ్ల నాన్నగారు పట్టాభిరామయ్య గారు కొడుకు వైభవాన్ని సంపూర్ణంగా చూశారు అనుభవించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్ మూడున బాలమురళీకృష్ణగారి వద్దనే కన్నుమూశారు పదహారు రోజులకే తల్లిని కోల్పోయిన కుర్రవాడి కోసం అవివాహితుడిగా మిగిలిపోయి కొడుకుని సంగీత విద్వాంసుడిగా చూడాలని అహర్హం శ్రమించిన తండ్రికి పూర్తి సంతృప్తిని కలిగించారు బాలమురళీకృష్ణగారు ఆయన చనిపోయినప్పుడు బాలమురళీకృష్ణగారు వెక్కి వెక్కి ఏడవడం రెండవసారట మొదటిసారి ఆయన అలా దుఃఖించింది తనను పెంచిన పెద్దమ్మ సుబ్బమ్మగారు మరణించినప్పుడు బాలమురళీకృష్ణ గారి స్వర జైత్రయాత్ర ఆయన చివరి రోజుల వరకు దిగ్విజయంగా కొనసాగింది రెండువేల పదహారు ఫిబ్రవరి పద్దెనిమిదిన అనకాపల్లిలో డైమండ్ హిట్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో బాలమురళీకృష్ణ గారు తన చివరి కచేరీ ఎనభై ఆరు సంవత్సరాల వయసులో చేశారు అప్పటికీ ఆరోగ్యం సహకరించకపోయినా ఆ సంస్థ వ్యవస్థాపకుడు గారి మీద ఉన్న గౌరవంతో అనకాపల్లి వెళ్లి ఆ కచేరీ చేశారు దానిలో కూడా ఆయన స్వంతంగా రూపొందించిన రాగాల్ని సోదాహరణంగా పాడి వినిపించారు పదేళ్ల వయసునుంచి అవిశ్రాంతంగా సంగీత సరస్వతికి స్వరార్చన చేసిన బాలమురళీకృష్ణగారు గారు వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రెండువేల పదహారు నవంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు తుదిశ్వాస విడిచారు తన ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు వారి కుటుంబాలు భార్యనూ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక సంగీతాభిమానుల్ని వదిలిపెట్టి గంధర్వలోకాలకు తరలి వెళ్లారు బాలమురళీకృష్ణగారు ఆయన దివంగతులైన మూడు నెలలకు రెండువేల పదిహేడు ఫిబ్రవరి పదహారున శ్రీమతి అన్నపూర్ణగారు కన్నుమూశారు బాలమురళీకృష్ణగారి నిష్క్రమణతో డెబ్భై ఆరు సంవత్సరాలుగా జీవనదిలా కొనసాగిన సంచార సంగీత విజ్ఞాన సర్వస్వం తుది మజిలీకి చేరింది కాని బాలమురళీకృష్ణగారు సృష్టించిన రాగాలు కృతులూ కీర్తనలు ఆయన పాడిన వేలాది గీతాలు చిరకాలం నిలిచి ఉంటాయి వారందించిన స్వరవారసత్వాన్ని ఆయన శిష్యులు వేలాది మంది కొనసాగిస్తున్నారు ఇప్పటికీ తరువాతి తరాలు కూడా కొనసాగిస్తూనే ఉంటాయి ఇవండి మనకున్న సమయంలో కర్ణాటక సంగీత చక్రవర్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు గురించి నేను అందించగలిగినన్ని విశేషాలు ఇంకా ఆయన చేసిన కచేరీలలోని ఆసక్తికరమైన సందర్భాలు ఆయన చమత్కార సంభాషణలు ఆయనతో ప్రముఖుల అనుభవాలు ఆయన సంగీతం గురించి ప్రముఖుల విశ్లేషణలు ఇవేవీ ఈ కార్యక్రమంలో చేర్చలేకపోయాను శ్రోతలు సంగీతాభిమానులు పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని బాలమురళీకృష్ణ గారి గురించి ఆత్మీయ మిత్రులు తనికెళ్ల భరణిగారు వ్రాసిన కవితతోటి ముగిస్తాను ద్వాపరయుగంలో గోపికల్తో సరసాలాడుతూ బృందావనంలో నల్లన్నయ్య మర్చిపోయిన పిల్లన గ్రోవి బాలమురళి ఆయన భద్రాచలరాముడి కిరీటంలో ఘనపంచరత్నాలు పొదుగుతాడు ఏమి చేతురాలింగా అంటూ శివుడి శిరస్సు మీద అశ్రువులుతో అభిషేకిస్తాడు పాత మంగళం పాడినవాడు కొత్త సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టినవాడు వంద కోయిలలు కలసి కూసినట్లు వేయి వీణలో కలసి మోగినట్లు లక్ష పారిజాతాల పరిమళం కోటి జలపాతాల ప్రవాహ వేగం ఆ గాత్రానికి ఉంది ఆ గానం ఆరంభంలో గంగోత్రి ఆలాపన పెరిగేకొద్దీ సర్వోత్తుంగతరంగమై హిమాలయం అంత లేచి మానస సరోవరంలో కలిసిపోతుంది ఆ అలజడికి ఆత్మ కరిగి కన్నీరైతే హృదయం వెలిగి కార్తీక దీపం అవుతుంది ఆయన గానం బుషోదయాన వెలిగే ముద్ద కర్పూరం ఆయన తిల్లాన వేసే అగరుధూపం చివరి చరణాలు మళ్ళీ చదువుతానండి ఆ అలజడికి ఆత్మ కరిగి కన్నీరైతే హృదయం వెలిగి కార్తీక దీపం అవుతుంది ఆయన గానం బుషోదయాన వెలిగే ముద్ద కర్పూరం ఆయన తిల్లాన వేసే అగరుధూపం అదండి తనికెళ్ల భరణిగారు గారి గురించి వ్రాసిన కవిత ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం అంతవరకు నవ్వుతూ ఉండండి మీ నవ్వులు పది మందికి పంచండి ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ